భారీగా కురుస్తున్న వర్షాలకు మహబూబాబాద్ జిల్లా గార్ల మండల కేంద్రంలో పుట్టకోట బజార్లో ఓ ఇల్లు కూలిపోయింది. 3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఇంటి గోడలు నానిపోయి ఇల్లు కూలినట్లు నిరుపేద బాధితురాలు బూర్ల లక్ష్మి తెలిపింది. డబుల్ బెడ్రూమ్ వస్తుందన్న ఆశతో బాధితురాలు శిథిలావస్థకు చేరిన ఇంట్లోనే తన కుమారుడు, కోడలు, మనవరాళ్లతో జీవిస్తుంది. అర్ధరాత్రి సమయంలో ఇల్లు కూలిపోవడంతో బాధితురాలు ఆందోళనకు గురయ్యారు. ఈ ప్రమాదంలో ఎవరు గాయపడకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు నిరుపేద కుటుంబాన్ని ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు. భారీగా కురుస్తున్న వర్షాలకు మహబూబాబాద్ జిల్లా గార్ల మండల కేంద్రంలో పుట్టకోట బజార్లో ఓ ఇల్లు కూలిపోయింది. 3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఇంటి గోడలు నానిపోయి ఇల్లు కూలినట్లు నిరుపేద బాధితురాలు బూర్ల లక్ష్మి తెలిపింది. డబుల్ బెడ్రూమ్ వస్తుందన్న ఆశతో బాధితురాలు శిథిలావస్థకు చేరిన ఇంట్లోనే తన కుమారుడు, కోడలు, మనవరాళ్లతో జీవిస్తుంది. అర్ధరాత్రి సమయంలో ఇల్లు కూలిపోవడంతో బాధితురాలు ఆందోళనకు గురయ్యారు. ఈ ప్రమాదంలో ఎవరు గాయపడకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు నిరుపేద కుటుంబాన్ని ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు. వాళ్ళకి వచ్చిందా తలా తీస్తారు, పాటిస్తారు కానీ అవి వచ్చి ఏమైతే 1750 అప్పుడు 2000 3000 వస్తాయి. 25 కిలో బియ్యం వస్తాయి. ఇన్నాళ్ళు కిరోసిన్ వచ్చేది అచ్చి చదివస్తాను. ఎట్లా కాపోయినవా? తడుతుంది మరి, జగడు చేసింది అసలే. అచ్చి చదివస్తాను. ఎట్లా కాపోయినవా? తడుతుంది మరి, జగడు చేసింది అసలే. సత్యంకలక్ష్మి, మా ఆయన పేరు సత్యం. మా అత్త ఇచ్చింది, మేము ఇళ్ళనే ఉంటాను. కూలిపోయింది రాత్రి, ఒకటింటి కూలింది, మేము ఇళ్ళనే ఉంటాను. నా కొడుకు, 3 బిడ్డలు. గవర్నమెంట్ ఏమైనా సాయం చేయాలి మరి.